हाय फ्रेंड्स, वेलकम टू स्वर्णास किचन। ई रोज मनम एग लेकुंडा स्पॉन्ज केक एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा केक मोल्ड तीसुकुनी दीनिकी कोंचेम ऑयल अप्लाई चेयंडी। इप्पुडु दीनिपै बटर पेपर वेसुकोवाली। बटर पेपर लेकपोते कुंचम मैदा वेसुकोंडी। बटर पेपर वेसुकुन्न तर्वात मल्ली दीनिपै कुंचम आयिल अप्लाई चेयाली। इप्पुडु दीनि पक्कन पेट्टुकुंदाम। इप्पुडु ओक बाउल तीसुकुनि दीनिलो ओक कप्पु पंचदार पौडर्, ఒక కప్పు పంచదార పౌడర్, ఇది 250 ml వరకు ఉంటుంది। దీనిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 కప్ ఆయిల్, స్మెల్ లేన ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలో 1/2 కప్పు పెరుగు, ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి। పొల్లటి పెరుగు వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది। ఇప్పుడు అన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా అన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో 1/2 కప్ మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి। వన్ కప్ అంటే 250 ml, ఇది 1/2 కప్ వేసాను। ఇప్పుడు దీనిలో కొంచెం పాలు పోసుకొని కలుపుకుందాం। ఇప్పుడు దీనిలో ఇలా కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం పాలు పోసుకొని కలుపుకుందాం। కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలో 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకుందాం। ఈ బేటర్ ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి। ఇప్పుడు ముందుగా తయారు చేసి ఉంచుకున్న కేక్ మోల్డ్ లో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పోసుకుందాం। ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని తీసుకుని దానిలో salt వేసుకోవాలి। దానిపైన స్టాండ్ పెట్టుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు వేడెక్కనివ్వండి। అది బాగా వేడెక్కిన తర్వాత ముందుగా తయారు చేసి ఉంచుకున్న కేక్ మోల్డ్ ని దీనిలో ఉంచుకుని మూత పెట్టుకుని సిమ్ లో పెట్టుకోవాలి। ఇది 45 నిమిషస్ వరకు పడుతుంది। గ్యాస్ సిమ్ లో పెట్టుకుని బేక్ అవనివ్వండి। ఇప్పుడు కేక్ పైన మూత తీసుకుని ఒక టూత్ పిక్ తీసుకుని లేదా చాకు తీసుకుని లోపలికి ఇలా గుచ్చి చూస్తే దానికి అంటుకోలేదు అంటే కేక్ రెడీ అయిందని అర్థం। ఇప్పుడు దీన్ని బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి। పూర్తిగా చల్లారే వరకు దీన్ని బయటికి తీయకూడదు। కొంచెం చల్లారేసరికి కొంచెం కలర్ వస్తుంది। ఇప్పుడు దీన్ని బయటికి తీసుకుందాం। ఇప్పుడు గిన్నెని తిప్పి బయటికి తీయాలి। దానిపైన ఉన్న బటర్ పేపర్ బయటికి తీసుకోండి। అంతే ఫ్లఫీగా
ఎంతో టేస్టీగా ఉండే స్పాంజ్ కేక్ రెడీ. చాలా స్పాంజ్ లా ఉందండి ఇది, చేతితో టచ్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెడీ. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై రెసిపీస్. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై రెసిపీస్.